వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. విలేజ్ సిరీ .com వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ఓకేనా? ఇవాళ ఏంటంటే వంకాయతోనే చేశాను, చాలా బాగుంటుంది. ఈ రోటీ పచ్చడి తినాలంటే వాళ్ళకి కంపల్సరీ అదృష్టం పూర్తిగా ఉండాలి. అంత మంచి రుచిగా ఉంటుంది అన్నట్టు ఇది. ఈ వంకాయ పచ్చడి తినాలంటే వాళ్ళకి కంపల్సరీ పెట్టి పుట్టుండాలి. అంత మంచి రుచిగా ఉంటుంది. ఇది దేంట్లోకైనా సరే, వేడి వేడి అన్నంలోకైనా సరే, దేంట్లోకైనా సరే కాస్త నెయ్యి వేసుకొని అలా తింటుంటే ఉంటుంది మజా. ఏమన్నా ఉంటుంది, ఒక్కసారి రుచి చూసిన వాళ్ళు ఎవరైనా సరే వదిలేపెట్టరు. అంత బాగుంటుంది. ఇవి వంకాయలు ఏంటంటే నేను ఒక 5 తీసుకున్నా. ఈ వంకాయలు ఏంటో తెలుసా? వీటిని ముళ్ళ వంకాయలు అని అంటారు. ఇవి రుచి ఉంటాయి, నంబర్1గా ఉంటాయి అన్నట్టు రుచి. ఏంటంటే ఈ తుడాల పైన ముళ్ళులు కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. ఇలాంటి వంకాయలు ఎక్కడ కనపడ్డా కూడా తెచ్చుకోండి, చాలా బాగుంటాయి, సూపర్ రుచి ఉంటాయి అన్నట్టు. ఇవి మంచి లేతకాయలు తీసుకునేసి ఈ విధంగా చిన్నగా 2 ఘాట్లు పెట్టుకునేసి ఈ వెల్లుల్లి రెమ్మల్ని ఏంటంటే తోలు తీసి ఆ రెమ్మల్ని ఈ హోల్లో పట్టే విధంగా లోపలికి దూర్చాలి. ఓకేనా? ఈ టైప్లో ఏంటంటే ప్రతి ఒక్క వంకాయకి మనం ఎన్ని తీసుకుంటామో అన్నింటికీ సేమ్ పొజిషన్లో దూర్చాలి. నేనైతే ఒక 5 కాయలు తీసుకున్నాను, మీరు ఎక్కువ తక్కువ కావాలన్న తీసుకోవచ్చు. వాటిలో ఏంటంటే మనం ఇప్పుడు ఈ వంకాయకి మీద కొద్దిగంత నూనెని అప్లై చేయాలన్నట్టు. కాకపోతే ఏంటంటే ఈ వీడియోని ఎలా చేయాలో ఎలా చేసానో తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ప్రతి ఒక్కటి కూడా మంచి శ్రద్ధగా అర్థమవుతుంది. ఈ టైప్లో అన్నింటికీ రెడీ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు చింతపండును తీసుకునేసి ఒక బౌల్లో వేసుకొని కొన్ని నీళ్లు పోసి ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టేద్దాం, నానిపోద్ది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి దానిపైన ఒక జాలి పెట్టుకొని ఇప్పుడు మనం నూనె ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న ఈ వంకాయల్ని దానిపైన పెట్టేసేయాలి. పెట్టేసి వీటిని ఈ విధంగా తిరగదిప్పుతూ బాగా ఉడకనివ్వాలి. ఇవి ఎలా అంటే దీనిపైన ఉండే తోలు మంచి నలుపు కలర్ వచ్చే విధంగా, అంటే ఎక్కువ మంట పెట్టద్దు, మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్ ఈ టైప్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ టైప్లో బాగా కాలనివ్వాలి. ఇంకా మన కట్టెల పొయ్యి ఉన్నా కూడా కట్టెల పొయ్యి మీద కూడా ఈ టైప్లో బూడిదలో బొగ్గుల్లో వేయకుండా జాలి పెట్టుకునేసి దానిపైన మాత్రం వేసుకొని కాల్చుకోవాలి. అప్పుడే వీటికి మంచి టేస్ట్ వస్తుంది. ఓకేనా? ఈ టైప్లో తీసి పక్కన పెట్టాక మళ్ళీ సేమ్ ప్రాసెస్ టమోటాలను కూడా ఒక 3 తీసుకునేసి వీటిని కూడా సేమ్ అదే విధంగా మీద ఉండే తోలు నల్లగా అయిపోయేదాకా ఈ టైప్లో బాగా మంచి కలర్ రావాలి. అప్పుడేంటంటే లోపల మాడదు, మీద తోలు వరకు ఈ టైప్లో వచ్చి లోపల సూపర్గా ఉడుకుద్ది. వాటిని కూడా తీసి పక్కన పెట్టి పచ్చిమిరపకాయలు ఇవి కూడా నేను ఒక 10 తీసుకున్నా, అంటే 2 సార్లుగా 2 5లు తీసుకునేసి ఈ టైప్లో వీటిని కూడా కాల్చి అడ పెట్టేశా. ఓకేనా? ఈ టైప్లో మొత్తం రెడీ చేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వంకాయని, ఈ వంకాయకి ఈ విధంగా తొడిమని తీసేసుకోవాలి. తొడిమి కొడుక సింపుల్గా వచ్చేస్తుంది. ఓకేనా? అలా అనగానే ఇలా వచ్చేస్తుంది, ఎందుకంటే బాగా ఉడికింది కదా అట్లా. ఇప్పుడు మీద తోలు కొడుక చూడండి, ఈజీగా అలా వచ్చేస్తుంది. ఈ నలుపు ఏంటంటే పచ్చడి నలుపు వస్తుంది, చూడటానికి అంత బాగుండదు కాబట్టి ఈ మీద ఉండే తోలను తీసేసి ఈ టైప్లో రెడీ చేసి పెట్టుకోవాలి. ఒకసారి చూద్దామా ఎలా ఉడికాయో లోపల వరకు. ఒకసారి ఏంటంటే అది అలా అనగానే చూడండి ఎంత మెత్తగా లోపలికి వెళ్ళిపోతుందో. ఒకసారి ఇంకా నేను విడదీసి కూడా చూపిస్తా. ఓకేనా? ఇది ఎలా ఉడికిందంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, ఎవరికి అనుమానమే అవసరం లేదు. చూడండి పర్ఫెక్ట్గా లోపల వరకు సూపర్గా ఉడుకుతుంది అన్నట్టు. అది ఎట్లా అంటే మనం మీడియం లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ ఈ విధంగా పొక్కు తీసి పెట్టినాక రోల్ సిద్ధం చేసుకునేసి ముందు పచ్చిమిరపకాయలు వేసి బాగా దంచుకోవాలి. అది ఎట్లా అంటే కచ్చా పచ్చగా దంచితే సరిపోతుంది. మీద నుంచి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ జీలకర్ర ఇవి 2 వేసాక మనం కొంచెం మెత్తగా దంచుకోవాలి. అది కాస్త మెత్తగా అయ్యాక ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని కూడా దాంట్లో వేసి బాగా దంచుకోవాలి. ఆ చెక్కులు అనేది లేకుండా కరిగే విధంగా దంచిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకుంటే బాగా కాల్చి పెట్టుకున్న వంకాయలు కూడా దాంట్లో పెట్టేసి వీటిని కూడా మనం బాగా దంచుకోవాలి. ఇది కూడా ఏంటంటే బాగా మెత్తగా అయ్యే విధంగా, అంటే పూర్తి అంటే మనం తినడానికి కొంచెం ముక్క ఉండాలనుకుంటేనేమో కొంచెం దబ్బు ఉంచుకోవచ్చు, ఏమి కాదు.
ఇప్పుడు అదేవిధంగా అయిన మెదిగినాక టమోటాలను కొడక వేసి వీటిని కొడక బాగా దంచాలి. ఇదేంటంటే కసక్కన దంచితే ఎగిరి మీద పడుతుంది. ఈ టైప్లో రుబ్బుకోవాలి. రుబ్బిన తర్వాత ఒక ఎర్రగడ్డని రెండు ముక్కలుగా చేసి దాంట్లో పెట్టి బాగా దంచాలి. ఈ దంచినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎర్రగడ్డల్లో ఉండే నీరు చేత మొత్తం బయటకు వచ్చి పచ్చడికి సూపర్ రుచి వస్తుంది అన్నట్టు. ఇది మెయిన్ పాయింట్. ఇప్పుడు ఉప్పు చూసుకునేసి కొద్దిగంత సాల్ట్ వేసుకునేసి ఈ టైప్లో బాగా రుబ్బుకోవాలి. మనం ఎంత ఎక్కువగా రుబ్బితే అంత జిగట వచ్చి పచ్చడి సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. అందుకోసమనే బాగా రుబ్బాలి. అలా రుబ్బుతుంటే ఆ వచ్చే జిగటికి అది చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇది తినాలంటే అదృష్టం ఉండాలని వాళ్ళకే అనిపిస్తుంది. అంత మంచిగా ఉంటుంది. చూస్తేనే నోట్లోంచి నీళ్ళు అట్టే వచ్చేస్తాయి. చూడండి ఎలా ఉందో పచ్చడి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకునేసి కొద్దిగా నూనె వేసి ఒక స్పూను తాలింపు గింజలు వెల్లుల్లి రెమ్మలు ఏంటంటే ఒక 7 తీసుకునేసి నలిపనలో వేసి 3 ఎండుమిరపకాయలు అందులో వేసి కాస్త వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు పసుపు చిటికెడు అందులో వేసుకుందాం. వేసాక ఇంగువ పొడి కొడక కొద్దిగంత ఎక్కువ తక్కువ చూసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను ఏంటంటే ఒక 1/2 చెంచా తీసుకున్నా. ఓకేనా? ఇప్పుడు కరివేపాకు కొడక అది మంచి స్మెల్ వచ్చేది చూసానులో వేసి చిటపటలాడినిచ్చి చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని దాంట్లో వేసేయాలి. అంటే మన రోట్లో దంచుకున్న వంకాయ పచ్చడిని అందులో వేసిన తర్వాత కాస్త అలా కలబెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎక్కువసేపు ఉడికి అవసరమే లేదు. ఆ వేడే దీనికి సరిపోతుంది. అంటే నూనె బాగా కాగి ఉంటుంది కదా, ఆ వేడే దీనికి సరిపోతుంది. ఓకేనా? కానీ ఇది తింటుంటే మాత్రం ఏమన్నా రుచి ఉంటుందో తెలుసా, అంత బాగుంటుంది అన్నట్టు. చూస్తేనే నోట్లోంచి నీళ్ళు అట్టగే వచ్చేస్తాయి. ఇది తినాలంటే మాత్రం అదృష్టం ఉండాలి. అంత మంచి రుచిగా ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా కొట్టండి.